అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్ప నటులైనా బ్రేక్ రావడం అనేది ఇంపార్టెంట్. సినిమాలో నటించినప్పటికీ జనాల నుంచి ఆదరణ రావడం అనేది ఒక విశేషం. మరి డీజే టిల్లు సినిమాలు నాన్న పాత్ర పోషించి అంత అద్భుతమైన నటనతో జనాల మెప్పు ఉంది. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన గట్టి పడుతున్న మట్టి మనుషుల హృదయాలను ఆవిష్కరించి అందరూ కలుసుంటేనే బలం బలగం అని చెప్పిన సినిమా బలగం. మరి ఆ బలగం సినిమాలో కుమరయ్యకు అల్లునిగా నటించి తనదైన పాత్రలో విశేషమైన కృషి చేసి అంత హిట్ సాధించారు మురళీధర్ గారు. ఇప్పుడు వారు మనతోని ఉన్నారు. వారితో మాట్లాడి మాట ముచ్చట కొనసాగిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. ఎలా అనిపించింది బలగం సినిమా ఇంత హిట్ అయింది, జనాల నుంచి ఇంత ఆదరణ పొందింది, అల్లునిగా ఒక మంచి క్యారెక్టర్, అంటే అల్లుడు అంటే ఇట్లనే ఉంటాడని చూపెట్టారు మీరు, మీకు ఎట్లా అనిపించింది? నా అదృష్టం ఏంటంటే అల్లుడు అంటే ఇట్లే ఉండాలని అనుకుంటారు, తండ్రి అంటే ఇట్లే ఉండాలనుకుంటారు, డాక్టర్ అంటే ఇట్లాగే ఉంటాడేమో అనుకుంటారు, జడ్జ్ చేస్తే కూడా ఇట్లా ఉంటాడు అనుకుంటారు. అంటే నా బాడీ లాంగ్వేజ్ ఆ విధంగా సూట్ అయిపోతుంది. అది నాకు దేవుడిచ్చిన వరం. ఏ క్యారెక్టర్ వేసినా కూడా, నేను ఇప్పుడు కొన్ని సినిమాల్లో డాక్టర్ క్యారెక్టర్ వేసాను, పక్కన ఉన్న వాళ్ళు అడిగేవారు, సార్ మీరు ఒరిజినల్గా డాక్టరేనా అని చెప్పేసి. అంటే అంతగా లీనమైపోతారు. అంటే నన్ను చూస్తే ఆ లుక్ కనపడుతుంది. కొన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ వేషాలు వేశాను, సార్ మీరు నిజంగానే పోలీసా అని అంటారు. అంతగా చేస్తున్నారు సార్, మీరు పోలీసులు చేసినట్టే చేస్తున్నారు అంటే. అట్లా ఏ పాత్ర ఇచ్చినా కూడా దానికి నేను సరిగ్గా నా అదృష్టవశాత్తు దాంట్లో ఒదిగిపోతాను, అది నాకు బాడీకి సూట్ అవుతుంది కూడా. అలాగే ఈ బలగం సినిమాలో కూడా అల్లుడు నారాయణ క్యారెక్టర్ అయితే ఉందో ఆ క్యారెక్టర్కు నన్ను ఫస్ట్ వేణుగారు ఆయన నన్ను చూడలేదు. యాక్చువల్గా ఆయన ఒక పిట్టకథలు అనేటువంటి ఒక వెబ్ దాంట్లో ఒక ఎపిసోడ్లో, రాములు అనే ఎపిసోడ్లో నా క్యారెక్టర్ చూసి నా క్యారెక్టర్కి నారాయణ క్యారెక్టర్కి ఇతనైతే సూట్ అవుతాడని అనుకుని నన్ను ఫిక్స్ చేసుకున్నారు. ఆ విధంగా నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది. సినిమా కథ చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. నారాయణ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఉంటుందన్న, ఇంపార్టెంట్ ఉంటుంది సార్, మీరు మెయిన్ క్యారెక్టర్ మీద అవుతుంది అని చెప్పేసి అని అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. అంత మెయిన్ క్యారెక్టర్ నాకు ఇవ్వడం అనేది నాకు ఒక మంచి అవకాశంగా భావించి దాన్ని కష్టపడి చేయాలని చెప్పేసి అనుకున్నాను. చాలా కష్టపడ్డాను. అంటే మీకోసం వాళ్ళు ఇట్లాంటి పాత్ర ఇట్లా అయితే సూట్ అయితే దాన్ని మీకోసం వెతికిరా, లేకపోతే దానికి ఏమైనా ఆడిషన్స్ పెట్టిరా? ఆ పాత్రకు నన్ను నేను సూట్ అవుతానని అనుకున్నారు. డైరెక్ట్ వాళ్ళే అనుకున్నారు? ఆయన వేణుగారు ఒక్కరే, నేను ఒక్కరే అనుకున్నాను. డైరెక్టర్ వేణుగారు ఒక్కరే అనుకున్నాడు. కథ ఆయన రాసుకున్నాడు కాబట్టి, కథ ఆయన స్వయంగా వండుకున్నాడు కాబట్టి దానికి ఏ పాత్రకు ఏ ఆర్టిస్ట్ అయితే సూట్ అవుతాడు అనేది ఆయన మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు. ఆయన కొత్త పాత అనుభవం ఉన్నదా అనుభవం లేనదా అనేది చూడలేదు. ఆయన చూసింది ఈ వ్యక్తి ఆ క్యారెక్టర్కు సూట్ అవుతే మిగతాది నేను చేయించుకుంటాను అనే కాన్ఫిడెన్స్తో చేశాడు. ఆయన నేను బాగా చేస్తానా బాగా చేయలేదా అన్నది ఆయన మనసులో పెద్దగా లేదు. ఈ క్యారెక్టర్కు ఇతను సూట్ అవుతాడు, ఫలానా క్యారెక్టర్కు ఫలానా అతను సూట్ అవుతాడు అనేది బేసిస్ మీదనే ఆయన వెళ్ళి సెలెక్షన్ చేసుకున్నాడు అంతే. అంటే దానికి డబ్బింగ్ కూడా మీరేనా తర్వాత? తర్వాత అంటే ఆ వాయిస్, ఆ బేస్, సినిమాలకు నేనే చెప్పుకుంటాను, నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసారు మీరు? పెద్దగా చేయలేదండి సినిమాలు, జస్ట్ ఒక 4-5 సినిమాలు మాత్రమే చేశాను. పెద్దగా చేయనప్పటికి కూడా పెద్ద పేరు, అంటే డీజే టీల నుంచి మొదలైంది మీ ప్రస్థానం. అంటే ఈ మురళీధర్ గౌడ్ ఇంత బాగా నటిస్తాడనేది డీజే టీల నుంచి బయటకు వచ్చింది. డీజే టీలలో అవకాశం ఎట్లా వచ్చింది మీకు? డీజే టీలలో అవకాశం కూడా తరుణ్ భాస్కర్ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తరుణ్ భాస్కర్ గారికి కూడా నేనెవరు తెలియదండి, నేను ఆయనకు తెలియదు. ఆయన నన్ను ఎక్కడ చూశాడో తెలియదు, ఏ సందర్భంగా చూశారో ఏ బొమ్మ చూశారో తెలియదు. కానీ ఆయన ఒక వెబ్ సిరీస్ పిట్టకథలని వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు దాంట్లో రాముల ఎపిసోడ్కి ఒక ఎక్స్ఎంఎల్ఏ రామచంద్ర అనే క్యారెక్టర్కి నన్ను పిలిపించారు ఆయన ఆఫీస్కి. ఆ విధంగా నేను ఆ క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్ను చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అంటే ఐ మీన్ చాలా బాగా చేశాడని చెప్పేసినటువంటి అభిప్రాయానికి వచ్చారు. సినిమా వాళ్ళు కూడా చాలామంది చూశారు, చాలామంది నాతో చెప్పారు కూడా ఎంత బాగా చేశారు సార్ మీరు అని. చాలా చిన్న వేషమే కానీ దాంట్లో వాళ్ళకి అనిపించింది, అరే ఇతను చాలా బాగా చేస్తున్నాడు అనేటువంటి ఒక ఒపీనియన్ వచ్చింది. అయితే ఈ డీజే టీలు చూస్తున్నప్పుడు వీళ్ళు చాలామందిని ఆడిషన్ తీసుకున్నారట, నాకు తెలిసి 10-15 మంది ఆడిషన్ తీసుకున్నారు. వాళ్ళకు సరైనటువంటి ఆర్టిస్ట్ దొరకలేదు. ఆ సందర్భంగా తరుణ్ భాస్కర్ గారిని సంప్రదిస్తే ఆయన నా పేరు సిఫారసు చేశారని తెలిసింది. అది నాకు సిద్ధుగారే చెప్పారు. అంటే పెద్ద సినిమా అంటే డీజే టిల్లునా ఫస్ట్ చేసింది మీరు? ఎస్, ఫస్ట్ పెద్ద సినిమా అంటే డీజే టిల్లుయే, పెద్ద క్యారెక్టర్ అంటే కూడా డీజే టిల్లు, పెద్ద హిట్ ఇచ్చింది కూడా డీజే టిల్లు, తర్వాత బలగం. అంతే. అంటే అప్పుడు మా మూవీ టీమ్ సపోర్ట్ కానీ, అంటే ఫస్ట్ టైం కదా మీరు వెండితెర పైన కనిపించబోవడం, వాళ్ళ టీమ్ సపోర్ట్ కానీ, అంత పెద్ద క్యారెక్టర్, అంత పెద్ద క్యారెక్టర్ చేశాను, జడ్జి క్యారెక్టర్ చేశాను, మీకు వేరే చిన్న చిన్న క్యారెక్టర్ చేశాను.
కానీ ఇంత లెంత్ క్యారెక్టర్ ఇంత పెద్ద బ్యానర్లో అంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్లో ఒక డీజే టిల్లు అనేటువంటి ఒక భారీ సినిమా భారీ హిట్ అనే సినిమా కూడా చేయడం మొదలుసారి. అంత హిట్ అంటే డీజే టిల్లు పాట కూడా మధ్యలో చాలా అంటే చాలా మోగింది. ఇప్పటికి కూడా ఏడనైనా మోగుతూనే ఉంటుంది. మీ పేరు మురళీధర్ గారు కాదు, డీజే టిల్లు ఫాదర్. డీజే టిల్లు నాన్న ఎడవైనా అదే పిలుస్తారు. ఆ డీజే టిల్లుకు నాన్న క్యారెక్టర్ చేసిరు కదా. మీరు సినిమా చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీకు మంచి అనుభవాలు అంటే అరే ఇట్లా చేసిన అట్లా చేసినావు అని మెచ్చుకొని మామూలుగా ఇట్లా మామూలుగా ఖుషి అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? చాలా ఉన్నాయి. కొన్ని చెప్పండి. చాలా ఉన్నాయి. మొన్న విశ్వక్సేన గారి సినిమా కోసము ధమ్కి బ్యాంకాక్ వెళ్ళాము. అంటే ఇక్కడ నేనెవరో తెలియని నేను బ్యాంకాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నన్ను గమనించి గుర్తించి దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకోవడం నాకు చాలా గొప్ప అనిపించింది. అక్కడ కూడా అంటే సినిమా అంటే ఆ సినిమాను తెలుగు తెలిసిన ప్రతి ప్రేక్షకుడు చూశాడండి. వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తం మీద తెలుగు సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడు చూశాడు. ఇంకో దానికి ఉన్న మాకు నాకు ఆనందం వేసే విషయం ఏంటంటే ఆడ మగ తేడా లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వారిని ఆకట్టుకున్నది. చిన్నపిల్లలు నవ్వుతారు, ముసలి వాళ్ళు నవ్వుతారు, చూడగా నన్ను చూడగా నవ్వుతారు. అరే డిజిటల్ నాన్న కదా మీరు. అందులో ఒక మంచి డిఫరెంట్ పాత్ర చూపెట్టారు కదా. అంటే నాన్నకు ఒక కొడుకు తప్పుతోవలో పక్కదారిలో పోతుంటే నాన్న అంటే భావోద్వేగానికి గురవుతారు కానీ అది అక్కడ కనవల్లే. అటు నవ్వులు ఇటు అందులో జీవితంలో ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేది అది అందరికీ అర్థమయ్యేటట్టు చూపెట్టిర్రు. అంటే మీ విజయం వెనుక అమ్మగారి పాత్ర ఉంది అని నేను అనుకుంటున్నా. అంటే ఇంత సపోర్ట్ ప్రతి మగవాడి విజయం వెనుక ఇంత ఆమె పాత్ర ఉంటుంది అని అంటారు. అది సామెతే అయి ఉండొచ్చు కానీ కొందరి జీవితాల్లో అది మాత్రం పక్క. ఎందుకంటే ఎట్లుంటది అమ్మ సపోర్ట్ మీకు? ఆగండి, మిమ్మల్ని కంటే మీ అమ్మని అడుగుతా. నమస్తే. ఏం పేరు మీ పేరు? శశికళ. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం సినిమాలలోకి పోతా అని అన్నప్పుడు చిన్న విషయం, ఫస్ట్ టైం సినిమాల గురించి అడగటమే కాదు ఆమె ఇంటర్వ్యూ చేయడం కూడా ఫస్ట్ టైమే. ఫస్ట్ టైమ్ అంటే నేనైనా ఇప్పుడు రైట్. అంటే ఎట్లా అనిపించేది ఫస్ట్ సినిమాలలోకి పోతా అంటే మీకు ఏమన్నా భయం ఫీలింగ్ అదంతా ఏమన్నా ఉండేనా? ఫస్ట్ నాటకాలు వేసాను రామాయణ పెట్టు, చూడడానికి వెళ్తుంటివా. తన యాక్షన్ అదంతా చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించేది అప్పుడు. తర్వాత సీరియల్ వేశాడు, తర్వాత సినిమాలు. సినిమాలు ఓకే. అంటే మీకు అలవాటు అయిపోయింది. అసలు నేను ఏమి తన కష్టమే అంతే. నేను సైలెంట్గా ఉండేదాన్ని. ఆయన మీద అంత నాకు నమ్మకం అంతే. చూసినా పక్కా చేస్తాడు. ఏం నచ్చింది ఆయనలో మీకు అంతగా అంటే నటనలో? ప్రతిదీ నచ్చుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.